బీఆర్ఎస్ పార్టీ స్థాపితమవుతే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి వీఆర్ఎస్ఏ గతి. కేసీఆర్ ప్రకటించబోయే జాతీయ పార్టీపై కాంగ్రెస్ నాయకుడు మధుయాష్కి స్పందించారు. తన రాజ్యాకాంక్షను విస్తరించుకోవడానికే ఈ ప్రయత్నాలంటూ విమర్శించారు. ప్రత్యేక విమానాలు హెలికాప్టర్లు కొంటున్నారంటే దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందన్నారు. బీఆర్ఎస్ అనే పార్టీ కనుక మొదలైతే తెలంగాణలో టీఆర్ఎస్కు వీఆర్ఎస్ తప్పదని విమర్శించారు. అదేదో వార్తలు వస్తున్నాయి బీఆర్ఎస్ అని, సర్వీసులు ఉన్న వాళ్ళకు వీఆర్ఎస్ అని ఉంటుంది. ఈ బీఆర్ఎస్ పార్టీ స్థాపితమవుతే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి వీఆర్ఎస్ఏ గతి. ఏముద్ధరించిందని చెప్పి తెలంగాణలో ఇతను తెలంగాణ జాతిపితనని చెప్పుకుంటున్న వ్యక్తి తెలంగాణ జాతికి పిశాచిగా మారినాడు. తెలంగాణ జాతి అంతా కూడా 60 ఏళ్ళ ఆకాంక్ష ప్రత్యేక రాష్ట్రం కావాలని, సమైక్య రాష్ట్రంలో అన్యాయం జరుగుతుంది, అభివృద్ధి నోచుకోవట్లేదని చెప్పి యావత్తు ప్రజానీకం తెలంగాణ రాష్ట్ర కొరకు ఉద్యమిస్తే ఆ ఉద్యమంలో జరిగిన ఈ వ్యక్తి ఇవాళ తన రాజ్య ఆకాంక్షని విస్తరించడానికి కొరకే లేక నెరవేర్చడానికి తెలంగాణకు వచ్చినాడు. తెలంగాణను మోసం చేసినాడు. తెలంగాణ యాత జాతినంత మోసం చేస్తూ ఉన్నాడు. అక్రమంగా వేలాది కోట్లు ఆర్జించినాడు. ఇవాళ సడన్గా ఈ తెలంగాణ సంపాదించింది కాక, అంటే తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు నేను ఉద్యమ పార్టీ, నేను నా భార్య కాపల కుప్పలాగా ఉంటాము అని చెప్పి కాటేసి నక్కలాగా మారి దోపిడి దొంగ, అవినీతి పరుడు, అసమర్థ పాలనగా ఎదిగిన ఈ వ్యక్తి ఇవాళ జాతీయ పార్టీ అంటూ బదిలీదేరుతూ ఉన్నాడు. ఏ ఆంధ్రప్రదేశ్లో విస్తరణ కొరకు మరి ఆంధ్రప్రదేశ్ నుంచి మోసం జరుగుతున్నది. కాంగ్రెస్ ఒక జాతీయ పార్టీ, దీనికి గెలిపించినప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళు తెలంగాణ హక్కులను ఆంధ్రప్రదేశ్తో కాపాడలేని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఇవాళ ఏ విధంగా తెలంగాణ హక్కులను కాపాడుతుంది జాతీయ పార్టీతో? రేపు మునుగోడు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇతనికి బుద్ధి చెప్పాలంటే ఈ మునుగోడులో మూతి వేలేటట్టు జవాబు రావాలా? ఈ ముందరష్టపూడి పరిపాలన అంతముందాలా? దాంతోనే తెలంగాణ భవిష్యత్తు బాగుంటుంది. సో ఇతను జాతీయ పార్టీ పెట్టుకొని ఇంకేమని పెట్టుకొని, ఇతను జాతిపిత కాదు, తెలంగాణ జాతికి పిశాచిగా మారిన ఈ వ్యక్తి భస్మాసుర అస్తంలాగా గతలు వినడం జరిగింది. ఒక రాక్షసుడు, ఆ రాక్షసుడు తన చేతిని తన నెత్తి మీద పెట్టుకున్నప్పుడు భస్మం అయిపోతాడు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీతోటి తెలంగాణ అధికారం చెలాయిస్తున్న చంద్రశేఖర్ రావుకి రాజకీయ భూస్థాపితం భస్మం కావడానికి కొరకు ఇది పనిచేస్తుంది.